బ్యాక్ టు ఆఫ్ దికార్డ్ ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇంతవరకు గెలవలేదు ఈసారైనా గెలవడానికి ప్రయత్నించాల్సిన నేతలేమో గ్రూపులు కట్టి కలేసుకుంటున్నారు సీటు కోసం పోటీ పడుతున్న నలుగురు నేతలు నాలుగు దారులయ్యారు ఎవరిని ఎవరు పెద్ద నేతగా అంగీకరించకపోవడంతో ఒక సమస్య అయితే అధిష్టానం ఇంచార్జిగా పెట్టిన నేతను సైతం ఆ నాయకులు లైట్ తీసుకుంటున్నారట అంతగాలిలోనూ ఓడిన పార్టీని గట్టెక్కిచ్చాల్సిన నేతలు కోల్డ్ వార్తో ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ కొత్త కొత్త ఉడుగుతోందట శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఒడిశా బార్డర్ కు ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకూట వైఎస్సార్ షర్మిల జగన్ పాదయాత్రలు ముగింపు కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించింది ఇక్కడే అధికార వైసీపీలో ఉత్సాహంగా పనిచేసే క్యాడర్ కు కొదవలేదు కానీ ఇచ్చాపురంలో ఏదో తేడా కొడుతోంది ఈ నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా చూసుకుంటోంది టీడీపీ మొన్నటి వైసీపీ హవాలోనూ టెక్కలిలో అచ్చెన్నాయుడు ఇచ్చాపురంలో బెందాళం అశోక్ ఎమ్మెల్యేగా గెలిచారు ఇచ్చాపురం కంచిలి కవిటి సోంపేట మండలాల్లో వైసీపీకి బలమైన లీడర్లు ఉన్నారు అదే పార్టీకి సమస్యగా మారింది గట్టివాళ్లమనుకున్న నేతలంతా ఎమ్మెల్యే టికెట్ రేసులో తామున్నామంటే తాము ఉన్నామంటూ చెప్పుకున్నవారే మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నా ఇతర నేతలు ఆయనతో టచ్ మీ నాట్ అన్నట్టు ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో ఓడిన పిరియా సాయిరాజ్ ను లైట్ తీసుకుంటున్నారు ఆయన కంటే మాకేం తక్కువ అని ఎవరికి వారు రేస్లో ఉన్నారు నర్తు రామారావు మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ నర్తు నరేంద్ర ఎవరికి వారే టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు ఈ నలుగురిలో ఒకరంటే ఒకరికి పొసగడం లేదు నాలుగు మండలాల్లో అత్యధిక శాతంగా ఉన్న యాదవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశం నిర్వహించింది యాదవ సంఘం ఈ కమ్యూనిటీ మీటింగ్ నియోజకవర్గంలో నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారట నర్తు రామారావు నర్తు నరేంద్ర సాయిరాజ్ ప్రజల్లో తిరుగుతుండటంతో సీటు కోసం పోటీ పడుతున్న మిగిలిన నేతలు అలర్ట్ అయ్యారు ఏదో కార్యక్రమం ద్వారా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అసంతృప్తులు ఇచ్చాపురం వైసీపీలో లుకలుకలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి ఈ నేతలంతా పైకి కలిసి ఉన్నట్టు కనిపిస్తారు కానీ కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారట వీళ్ళల్లో ఎవరిని ఎవరు అగ్రనేతనో బలమైన వారనో అనడానికి అస్సలు ఇష్టపడరట పార్టీ హైకమాండ్ ఎన్నిసార్లు చెప్పినా ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు సదరు నేతలు పార్టీ బలోపేతం గాలి కొదిలేసి గ్రూపు రాజకీయాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు గత ఎన్నికలలో వర్గ విభేదాలే పార్టీ ఓటమికి కారణమనేది బహిరంగ రహస్యం విభేదాలను పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స పార్టీ పార్లమెంటరీ నేత ధర్మాన కృష్ణదాసు సమావేశాలు పెట్టారు అధినేత జగన్ కూడా సుతుమెత్తగా నేతలకు తలంటారు కానీ నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదట గత ఎన్నికల్లో ఓడిన పిర్యా సాయిరాజ్ కు పార్టీ అధిష్టానం అండగా నిలబడింది ఆయనకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి కట్టబెట్టింది పదవీకాలం ముగిసిన అనంతరం సాయిరాజ్ సతీమణి పెరియా విజయకు జడ్పీ చైర్పర్సన్ అవకాశం ఇచ్చారు జగన్ నియోజకవర్గ బాధ్యతలను కూడా సాయిరాజ్ కి అప్పగించారు ఇది రుచించని రెబల్ నేతలు గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారట టికెట్ ఎవరికి వస్తే వారిని గెలిపిద్దామని పార్టీ కోసం కష్టపడదామని సాయిరాజు చెబుతున్నా నేతలు తలోదారి అన్నట్టు ఉన్నారట ఇచ్చాపురంలో ఆశబహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారిందే ఇన్ఛార్జిగా ఉన్న సాయిరాజ్పై కారాలు మిరియాలు నూరుతున్న నేతలను ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు కార్యకర్తలు ఇచ్చాపురం పరిణామాలపై అధిష్టానం కూడా సీరియస్గా ఉందట ఆధిపత్య పోరుతో పార్టీని దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం సాయిరాజ్ తో కలిసి ముందుకు వెళ్లాలని చెప్పేశారట మరి హెచ్చరికలు ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి